महिला रक्षण कोसम मन को दिशा चट्टम चेयालनी आलोचिंची एवरैते सामाजिक माध्यमाल्लो वेधिंपुलकु गुरवुतुन्नारो वाळ्ळु केस पेडिते आ वेधिंपुलकु गुरिचेसिनटुवंटि वाळ्ळनि रेंडु संवत्सरालु शिक्ष विधिंचालनि चेप्पि मरकु इक्कड चाला मंदि उद्योगुलु उन्नारु मरि वाळ्ळु चेसिनटुवंटि इन्स्टिट्यूशनल गा वाळ्ळ वेधिंपुलकु गुरैते वाळ्ळकु హీనపక్షంగా ఆ వేధింపులకు గురి చేసిన వాళ్ళని 10 సంవత్సరాలు శిక్షించాలని, అదేవిధంగా ఇంకా అంతకంటే రేప్ అండ్ మర్డర్ లాంటి ఘోరమైనటువంటి నేరాలు చేసినప్పుడు వాళ్లకు జీవితకాలం శిక్షించాలి లేదంటే ఉరి శిక్ష వరకు వేయాలి అని చెప్పేసి మనం దిశ చట్టాన్ని తీసుకుని దీన్ని పటిష్టంగా అమలుపరచాలంటే ప్రతి జిల్లాకు కూడా ఒక ప్రత్యేక న్యాయస్థానం ఉండాలని చెప్పి మనం ఈ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. దీనికి అనుబంధంగా మనం దిశ యాప్ ఇవ్వడం ద్వారా మరి ఎక్కడైతే మనకు పోలీస్ స్టేషన్ కు వెళ్లి మనం కంప్లైంట్ ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో ఆ యాప్ ఉపయోగించి కేవలం 6 నుండి 10 నిమిషాల్లో మనకు పోలీసులు వచ్చి రక్షణ కల్పించేలాగా ఈ దిశ యాప్ మనం తయారు చేయడం జరిగింది. మరి గతంలో చూస్తే ఏదైనా నేరం జరిగినప్పుడు వాళ్లకు చార్జ్ షీట్ వేయాలంటే దాదాపు 300 రోజులు పట్టినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ ఈ దిశ స్ఫూర్తిగా ఇప్పుడు చేసినటువంటి దాని వల్ల కేవలం 2 రోజుల నుండి 7 రోజుల్లో కూడా చార్జ్ షీట్లు దాఖలు చేసినటువంటి కొన్ని సందర్భాలు ఉన్నాయి. కాబట్టి అంటే మన రక్షణ వ్యవస్థలో కూడా చాలా మార్పు వస్తుంది. ఏదైనా మనం 1 రోజులోనే పూర్తిగా వ్యవస్థలను మార్చలేదు. ముందుగా దానికి సంబంధించినటువంటి ఏవైతే సెక్షన్స్ ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి, వాటి మీద పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాల్సినటువంటి అవసరం ఉంటుంది. అవగాహన కలిగినప్పుడు దాన్ని సమర్థవంతంగా సద్వినియోగం చేసుకోవడం కూడా మనం నేర్పాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. ఇవన్నీ మనం చేసుకుంటూ వెళ్ళినట్లయితే మరి ఖచ్చితంగా మన దేశం సంపూర్ణ స్వాతంత్రం సాధించే గాంధీ మహాత్ముని మాట ప్రకారం రాబోయేటువంటి రోజుల్లో స్వాతంత్రం మనకు లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. మరి ఈరోజు పార్లమెంట్ లో ఏ విధమైనటువంటి అంశాలు తీసుకుని చర్చించాలి అని పద్మగారు డిసైడ్ చేసినటువంటి అంశాలు చాలా మంచి అంశాలు. మరి వాటి మీద కూలంకషంగా మరి ఇంతమంది వివిధ రంగాల్లో నిష్ణాతులైనటువంటి మహిళలందరూ వచ్చి దాని మీద చర్చించి దానికి ఉన్నటువంటి ఆ రిజల్ట్ ఏదన్నది మనం ఏ విధంగా చేయగలుగుతాము అన్నది ఆలోచించడంతో వదిలేయకుండా దాన్ని మనం ఏ విధంగా చేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.